గుంటూరు జిల్లా క్రోసూరు మండలంలో పెద్ద ఎత్తున తెలంగాణ అక్రమ మద్యాన్ని నరసరావుపేట మరియు క్రోసూరు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అధికారులు స్వాధీనం చేసుకున్నారు. తెలంగాణ నుంచి సుమారుగా 2400 తెలంగాణ అక్రమ మద్యం బాటిళ్లను స్థానిక క్రోసూరు మార్కెట్ యార్డు దగ్గర పూల తోటలో నిల్వ చేస్తుండగా పక్కా సమాచారంతో అధికారులు దాడులు చేసి పట్టుకున్నారు. నరసరావుపేట క్రోసూరు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అధికారులు చంద్రశేఖర్ రెడ్డి మరియు కొలువు రవీంద్రలు అక్రమార్కులను పట్టుకుని మద్యం స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటనలో నిందితులుగా క్రోసూరు గ్రామానికి చెందిన వడ్లమూడు శ్రీనివాసరావు, షేక్ షబీర్లను అదుపులోకి తీసుకుని విచారించగా ప్రధాన నిందితులుగా గారపాడు గ్రామానికి చెందిన కొంకా నరేంద్ర, అచ్చంపేట మండలం చెరుకుపాలెం గ్రామానికి చెందిన వెంకటరెడ్డిగా గుర్తించారు. చంద్రశేఖర్ రెడ్డి, వి చంద్రశేఖర్ రెడ్డి.